పరమగీతం అటు శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం పరమగీతం ఐదవ అధ్యాయంలో మన ప్రభు యొక్క సౌందర్య స్వరూపం పదంతల మహిమతో కూడినట్లు వ్రాయబడి ఉంది ప్రథమంగా ఆయన శిరస్సు రెండవదిగా ఆయన తల వెంట్రుకలు మూడవదిగా ఆయన నేత్రములు నాలుగవదిగా ఆయన చెక్కెళ్ళు ఐదవదిగా ఆయన పెదవులు ఆరవదిగా ఆయన చేతులు ఏడవదిగా ఆయన శరీరం ఎనిమిది ఆయన కాళ్ళు తొమ్మిది ఆయన వైఖరి పది ఆయన నోరు ఎనిమిదవ విషయాన్ని గురించి ధ్యానిద్దాం ఎనిమిదవదిగా ఆయన కాళ్ళు పరవ ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం ఆయన కాళ్ళు మేలిమి ఎందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి అని వ్రాయబడి ఉంది అనగా ఆ కాళ్లకు వాటి నిలకడకు వాటి నడకకు బంగారు మట్లు ఆధారములై ఉన్నాయి అని అర్థం బంగారము దైవత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ కాళ్లకు దేవుడే ఆధారం అని అర్థం ఆయన కాళ్ళు చలవరాతి స్తంభముల వలేనున్నవి అని వ్రాయబడిన ప్రకారం ఆ ప్రభుని కాళ్ళు చలవరాళ్ల వలె గట్టివని విలువైనవని అర్థం అవి స్తంభముల వలె చక్కనివి ఆయా పరీక్షా పరిశోధనలకు వంగి లొంగిపోవు కాళ్ళు కావు లోకరాజ్యముల మహిమ వాటి ముందు మెరసినప్పుడు భ్రమసిపోయి వాటిని ఆశించి వాటి వెంబడి పరిగెత్తు కాళ్ళు కావు ఆ కాళ్ళు చీకటిలో గాని పాపములో గాని ఎన్నడూ నడవవు నిలువవు పాప మలినమునకు దూరముగాను పరిశుద్ధముగాను నీతిగాను నడుచు కాళ్ళు అన్ని విధములైన తుఫానులకు వరదలకు వాటి ధాటికి వచ్చి నిలచిన బలమైన కాళ్ళు దానియలు గ్రంథం రెండవ అధ్యాయములో రాజ్యములను వాటి మహిమను సూచించు ఆ ప్రతిమ వలె ఇనుము మట్టితో కలిసిన పాదములు కావు ఆ ప్రతిమ కాళ్ల వలె స్థిరమైన గట్టి పునాది లేని కాళ్ళు కావు ప్రియుడైన క్రీస్తు పాదములు బహు స్థిరమైనవి గట్టి పునాది గలవి మేలిమి బంగారుమట్ల ఎందు నిలుపబడినవి ఏదేను వనములో ఆదాము హవ్వలతో సంచరించిన కాళ్ళు ఆ కాళ్ళు పాపుల రక్షణార్థమై సముద్ర తీరములందు కొండ శిఖరములందు అరణ్యములందు గ్రామసీమలయందు సంచారము చేసిన కాళ్ళు అవి ఇరుశులము ఆలయమునకు నడిచిపోయిన కాళ్ళు సమరయ స్త్రీకి జీవజలమిచ్చుటకు యాకోబు బావి యొక్కకు నడిచిపోయిన కాళ్ళు పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని రూపాంతరము కొండ మీదికి వారిని తీసుకుని పోయిన కాళ్ళు సముద్రము మీద నడిచినవి గసమనకు నడిచిపోయినవి కల్వరిగిరికి మన పాపభారమును శాపమును మోసుకొని పోయినవి మానవ రక్షణార్థమై శిలువకు మేకులతో కొట్టబడి గాయపరచబడి పావన రక్తధారలను చిందించిన కాళ్ళు సమాధి చేయబడిన పునరుద్ధాన శక్తితో సమాధి నుండి తిరిగి వెలుపలికి నడిచిన కాళ్ళు ఎమ్మాయి గ్రామస్తులతో నడిచిన కాళ్ళు ప్రేమైన స్నేహితుడా సోదరి అటువంటి కాళ్ళు నిన్ను రక్షించి నీతో కూడా నడుచుటకు దివారాత్రులు నీ హృదయ గుమ్మమునకు వెలుపట నిలిచి ఉన్నాయి నీ అనుమతి నిమిత్తం కాచుకొని ఉన్నాయి లోపలికి రమ్మని నీవు పిలువగనే నీలోనికి వచ్చి నిన్ను రక్షించి నీతో కూడా నడుచునకు కనిపెట్టి ఉన్నాయి ఈ పాద సన్నిధి అందే సంపూర్ణ సంతోషం కలదు ఈ పాదముల చెంతనే నీ ఆత్మీయ ఆకలిదప్పులు తీర్చబడుతవి ఈ కాళ్ళ దగ్గరే నీకు శాశ్వత సంతృప్తి లభిస్తుంది మహాసూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ ప్రభు యొక్క చక్కని ముఖదర్శనమును ఆ పాదముల చెంతని ఆసిదిరా పొందగలవు ఆ పాద సన్నిధి అందే నీకు కావలసిన ఆలోచన దొరుకుతుంది అక్కడే నీ ప్రశ్నలకు జవాబులను పొందగలవు అక్కడే నీ సమస్యలు పరిష్కరించబడుతవి ఆ కాళ్ళ యొద్దనే నీ దుఃఖం ఆనంద ప్రవాహముగా మారుతుంది నీవు కౌగలించుకునవలసినది ఆ కాళ్లనే నీవు ముద్దు పెట్టుకుని మ్రొక్కవలసినది కూడా ఆ పాదములే మరియా ఆ పాదములను తన కన్నీటితో తడిపి తన వెంట్రుకలతో తురిచింది కన్నీటితో వాటిని అభిషేకించి ముద్దాడింది ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను అని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనములో వ్రాయబడి ఉంది అనగా ఆ కాళ్ళు నిన్ను నన్ను అంతగా ప్రేమించి అగ్నిలో వేయబడిన బంగారము వలె మన కొరకు అగ్ని పరీక్షల ద్వారాను మహాశ్రమలు వేదనలు బాధలు నిందలు అవమానముల ద్వారాను నడిచి వచ్చిన కాళ్ళని అర్థం షడ్రక్ మెషక్ అభెద్రుగోలతో అగ్నిగుండములో నడిచి వారిని ఆదుకొనిన కాళ్ళు పుటము వేయబడిన బంగారము అంతకంతకూ తేజవంతంగా ప్రకాశించునట్లు ఆయన జీవిత నడక కూడా బాగుగా పుటము వేయబడి ఆత్మీయమైన వన్నెలతో మెరుస్తుంది ఇటువంటి పాదములు ఎవరి హృదయములో ప్రవేశించునో వారే ధన్యులు అట్టివారిదే భాగ్యం ఆ పాద సన్నిధియే వారిలోని పాపాంధకారమును పటాపంచలు చేసి వారి జీవితమును తన సన్నిధికాంతితో ప్రకాశింపజేస్తుంది ఇది ఆయన కాళ్ళ మహిమ ఇటువంటి మహిమకరము గల కాళ్ళు కలిగిన ఆ రక్షకుడు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు మీ జవాబేమిటి ఆ ప్రియ రక్షకుడే మీకు సహాయం చేయ